అయిన ప్రేమ వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేట శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈ రోజు క్రిస్మస్ శుభ సందర్భంగా మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంపేట నామం పేట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఐ విష్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ ఈ రోజు వాక్యంలో ధ్యానించుకునే ముందుగా అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర కృపా సమృద్ధి కలిగిన మా ప్రియ తండ్రి అయ్యా ఈ దినము ఈ క్రిస్మస్ దినంగా నా ప్రియ తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి అయా ఈ సంతోషకరమైనటువంటి దినాన్ని నా ప్రభా చూడడానికి సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి మీకు ఇదిగో ఇదిగోని వాక్యంలో ధ్యానించబోతుండగా ప్రేమ తండ్రి ప్రతి ఒక్కరు నేత్రాలు వెలిగించండి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడమని ఏసునామం పేట అడుగుతున్నాను తండ్రి ఆమె ఈ క్రిస్మస్ అంటే అర్థం ఏంటిదంటే క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించుట క్రీస్తుని ఆరాధించాలి అదే నిజమైనటువంటి క్రిస్మస్ ఈ రోజు కేవలము మనము కొత్త బట్టలు కొనుక్కోవడము లేదంటే పిండి వంటలు చేసుకోవడము లేదంటే ఇంకా సంవత్సరం అంతా కూడా చర్చికి వెళ్ళనటువంటి వారు ఖచ్చితంగా క్రిస్మస్ రోజు మాత్రము ఆ రోజు మాత్రమే చర్చికి వెళ్లడం ఆ రోజు మాత్రమే దేవుణ్ణి ఆరాధించడం ఈ విధంగా చేస్తూ ఉంటారు కానీ వాక్యం వింటున్న ప్రియుల నిజముగా మన జీవితంలో క్రిస్మస్ అనేది ఇరవై ఐదు ఒక్క రోజు మాత్రమే కాదు కానీ ప్రతి రోజు కూడా మనము నిజమైనటువంటి క్రిస్మస్ ని మనం క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి రోజు కూడా అనుభవించగలుగుతారంటే ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని వారి జీవితంలో సొంత రక్షకుడుగా కలిగి ఉండి ఎవరైతే వాక్యానుసారమైన నీతి మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ దేవునికి వారి జీవితాల్ని అప్పగించుకున్నారు వారి జీవితంలో ప్రతి రోజు కూడా క్రిస్మస్ ఏ ఇక్కడ మనము ఈ రోజు లేఖన భాగంలో మనం ఆలోచన చేసుకుంటే నిజముగా ఈ క్రిస్మస్ దినాన్ని మనందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం చాలా సంతోషపడుతున్నాం అయితే ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ వెనకాల ఎంతమంది ప్రేమ ఎంత మంది త్యాగము ఎంత మంది సమర్పణ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ఈ రోజు లేఖన ఆధారంగా మనం ధ్యానం చేద్దాం యోహాను స్వార్థ మూడో అధ్యాయము పదహారో వచనం చూసుకున్నట్లయితే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమార్నిగా పుట్టిన వాణి విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించను అని రాయబడింది వాక్యం వింటున్న ప్రిలారా తండ్రి అయినటువంటి దేవుడు పాపి అయినటువంటి ప్రతి మానవుని కూడా అంటే మానవాళి అందరూ కూడా నశించిపోకుండా అంటే నిత్య నరకము అంటే అగ్ని గుండము అనేటువంటి ఆ రెండవ మరణపు శిక్ష నుంచి తప్పించబడి ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు ఉండేటువంటి స్థలమైన పరలోక రాజ్యములో యేసుతో పాటు ఆయన సృష్టించినటువంటి ప్రజలు కూడా ఉండాలి అనేది సృష్టించిన సృష్టికర్త యొక్క ప్రేమ మానవాళి పట్ల మనకి కనబడుతుంది ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు మానవాళిని ఎంతగా ప్రేమించాడు మొదటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా దేవుడి నుంచి దూరం అయిపోయాడు దేవుడు అనుగ్రహించిన సమస్తము నుంచి దూరం అయిపోయాడు ఆ తర్వాత తను ఉన్నటువంటి ఆ సౌఖ్యమైనటువంటి ఆ పరిస్థితి నుంచి అతను వెళ్ళగొట్టబడినటువంటి స్థితి కూడా మనకి తెలుసు వాక్యం వింటున్న ప్రియుల ఆజ్ఞను అతిక్రమించుట అనేది భయంకరమైనటువంటి పాపము ఈ రోజు యేసుక్రీస్తు ప్రభుని నేను ఆరాధిస్తున్నాను ఏసైని నేను వర్షిప్ చేస్తున్నాను నేను ప్రేస్ చేస్తున్నాను మనము చెప్తూ ఉంటాము కానీ నిజమైన ఆరాధన ఏంటిది అంటే ఆజ్ఞకు మనము లోబడి ఆజ్ఞానుసారంగా మనము జీవించినట్లయితే బైబిల్ అంటుంది నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుని ఆజ్ఞలు నీకెంత మాత్రము కూడా భారమైనవి కాదు కాబట్టి నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆజ్ఞని నువ్వు జరిగిస్తావు ఎవరైతే ఆజ్ఞని జరిగిస్తారో వారు దేవుణ్ణి ఆరాధించే నిజమైన ఆరాధికులు అనే సత్యాన్ని గ్రహించాలి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞని కూడా నువ్వు అతిక్రమిస్తున్నావంటే దేవుణ్ణి ప్రేమించట్లేదు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి దేవుణ్ణి ప్రేమించకుండా ప్రేమ భావము లేకుండా నువ్వు చేసేటువంటి ఆరాధన కూడా దేవునికి ఎంత మాత్రము కూడా సంతోషకరమైనది ప్రీతికరమైనది కాదు అనే విషయాన్ని కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా తెలుసుకోవాలని ఆశ పడుతున్నాను ఇక్కడ తండ్రి అయిన దేవుడు మానవాళిని ప్రేమించి ఆయన ఏం చేశాడు అంటే నన్నుకు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తనతో లోకమంతా కూడా సమాధాన పరచబడాలి అనేది తండ్రి యొక్క అభిష్టమైందని బైబిల్ సెలవిస్తుంది అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించడానికి కారణం ఏంటంటే పాపులైనటువంటి మనల్ని తండ్రి అయిన దేవుడు ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుని మనకి అనుగ్రహించాడు ఎవరి మీదైనా మనకి ప్రేమ ఉంటే వారికి మనము బహుమానాలు ఇస్తాం వారికి మనము కానుకలు ఇస్తాము అయితే తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే మనము రక్షించబడటానికి ఏసుక్రీస్తు ప్రభుని ఈ క్రిస్మస్ దినా కానుకగా అర్పించాడు బైబిల్ వాక్యం అంటుంది నిర్ణయ కాలం మందు కన్యక మరియ గర్భమున ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు అని ఇక లేఖనంలో మనం చూసుకున్నట్లయితే జగత్తు పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల వధించబడ్డాడు అయితే నిర్ణయ కాలంలో ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి మొదటిగా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కానుక పాపులైన మన కొరకు ఏంటిదంటే ఏసు క్రీస్తు ప్రభుని మనము నశించిపోకుండా నిత్య జీవము పొందడానికే యేసు క్రీస్తుని తండ్రి అయిన దేవుడు మనకి కానుకగా అనుగ్రహించాడు రెండవదిగా మనం ఆలోచన చేస్తే యేసు క్రీస్తు ప్రభు పాపులైనటువంటి మన కొరకు ఆయన తన ప్రాణము పెట్టాడు ఇందులో ప్రేమ ఉన్నది అని పరిశుద్ధుడైనటువంటి యోహాను యేసు రొమ్మున అనుకున్నటువంటి యోహాను ఒక మాట చెప్తున్నాడు దేవుడు ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ అయ్యున్నాడు ఆయన ప్రేమించాడు కాబట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి ఏసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని చిత్తానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు అని రాయబడింది రెండవదిగా ఎవరు అర్పించుకున్నారు అని మనం ఆలోచన చేస్తే చేస్తేలిపి పత్రికలో మనం చూసుకుంటే వాక్యం ఇంట్లో ప్రియుల ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏం చేశాడంటే తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన దేవుని ఉండి కూడా ఆయన దాసుని రూపము దాల్చాడని మనుషుని పోలికగా పుట్టాడు ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడని లేఖనం సెలవిస్తుంది ఆలోచన చేయండి నిత్య దేవుడు ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభు కానీ ఆయన దేవుని స్వరూపమై స్వరూపమయ్యుండి కూడా తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు కానీ పాపులైనటువంటి మన కొరకు ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకొనకుండా ఆయన రక్త మాంసములతో అబ్రహము సంతాన స్వభావాన్ని ఆయన ధరించాడు ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడని లేఖనం సెలవిస్తుంది అన్ని కలిగినటువంటి వాడి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనము మురికాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే చాలా మందికి ఎంతో కష్టంగా అనిపిస్తుంది శుభ్రం లేని స్థలాల్లో కూర్చోవాలంటే చాలా డిగ్నిటీకి భంగము కలిగినట్టుగా చాలా సార్లు చాలా మంది అనుకుంటూ ఉంటారు వాక్య వింటున్న ప్రియులను ఆలోచన చేయండి వారి కులానికి కాకుండా తక్కువ కులం వాళ్ళని చేసుకోవాలంటే చాలా మంది కూడా డిగ్నిటీ కోల్పోయినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇంత చిన్న కులాన్ని వివాహము చేసుకున్నామా అని చెప్పుకోవడానికి చాలా మంది సిగ్గుపడుతుంటారు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కూడా కానీ ఆలోచన చేయండి ఈ రోజు కులము గురించి ఎత్తే వాడికి ఏసు క్రీస్తు ప్రభు పరిచయం లేదనే వాస్తవాన్ని ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను ఎవరైతే కులాన్ని ఎత్తి పడుతున్నారో ఏసు క్రీస్తు ప్రభు ఏదైతే మనుషుల జీవితాల్లో ఏదైతే ఆయన ఉండాలని ఇష్టపడలేదు అది ఈ రోజు క్రైస్తవ సమాజము చెప్పుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు ఏసయ్య కులాన్ని ఆయన ఏర్పాటు చేయలేదు ఆదాముని సృష్టించినప్పుడు ఆదాముకి కులము లేదు ఆదాము దేవుని కుమారుగా మాత్రమే సృష్టించబడ్డాడు అవ్వకి కులము లేదు ఎక్కువ తక్కువలు దేవుడు సృష్టించలేదు వాక్యం ఇచ్చిన పిల్లరా ఈ రోజు చాలా మంది కులానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు అందానికి మనుషులు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు కట్టానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ఏ ఏవేవైతే అయినా ఇష్టపడలేదో ఏవేవైతే ఆయనకి మహిమకరమైనవి కాదో ఏవేవైతే క్రైస్తవులు చూడకూడదు అని దేవుడు వాక్యానుసారంగా చెప్పాడు హెచ్చరిక చేశాడు ఈ రోజు క్రైస్తవ సమాజంలో చాలా మంది కూడా వాటికి పెద్ద పీట వేసి దేవుణ్ణి గనపరచకుండా ఇటువంటి వారందరినీ కూడా గనపరుస్తున్నటువంటి వారు ఏసు రక్తంలో కడగబడినటువంటి వారే ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది ఆలోచన చేసుకోవాలి ఇక్కడ లేఖనంలో చూస్తే యేసు క్రీస్తు ప్రభు దేవుడై ఉండి కూడా పాపులమైనటువంటి మన కొరకు మన కొరకు ఆయన దిగి వచ్చేటప్పుడు వీళ్ళు తక్కువ కులస్తుల వాళ్ళు ఎక్కువ కులస్తులు వీళ్ళ వర్గంలో నేను జన్మించాలి అని ఇట్లాంటివన్నీ కూడా ఏసయ్య ఆయన అవగాహనలోకి తీసుకోలేదు మానవాళి అంతా కూడా పాపములో బంధించబడినప్పుడు పాపులైనటువంటి మనుషులందరినీ కూడా ఏసు క్రీస్తు ప్రభు తన ద్వారా తండ్రితో సమాధాన పరచడానికి తండ్రికి నర్లకు మధ్యలో మధ్యవర్తిగా సమాధానకర్తగా ఏసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు వాక్యం వింటున్న ప్రీల మనం ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు ప్రభు దేవుడు అయినప్పటికీ కూడా దేవదూతల ఆరాధన అందుకునేటువంటి ఏసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అని మనం చూసుకుంటే ఆయన పసుల తొట్టులో ఆయన పరుండ పెట్టబడినటువంటి వాడు మహిమ ప్రభావములతో వస్త్రము ధరించుకొనిటువంటి యేసుక్రీస్తు ప్రభు మానవులు సృష్టించినటువంటి ఆ పొత్తి గుడ్డలలో చుట్టబడుతా అంటే ఎంతగా ఏసయ్య తన తాను తగ్గించుకున్నాడు ఎంతగా ఏసా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తే క్రైస్తవులు ఎవరు కూడా కుల పట్టింపు ఈ కుల జాజ్యానికి చోటిచ్చేటువంటి పరిస్థితి కనబడదని దేవుని సేవకురాలుగా హెచ్చరిక చేస్తున్నాం ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏ క్రీస్తు ప్రభు మనలో ఏ మంచితనము లేదు ఏ యోగ్యత లేదు కానీ దేవుడే ఆయన దిగి వచ్చాడు లోకానికి కారణం ఏంటంటే మానవుడు దేవుణ్ణి వెతుకుతున్నాడు కానీ పాపముతో ఉన్నటువంటి మానవుడు పరిశుద్ధు అయిన దేవుణ్ణి ఎన్ని జన్మలైనా కూడా కలుసుకున్నట అసాధ్యము కానీ యేసు క్రీస్తు ప్రభు ఆయన ప్రేమ కలిగినటువంటి వాడే మరణములో బంధించబడిన చీకటిలో బంధించబడినటువంటి ఈ యొక్క అబద్ధములో బంధించబడినటువంటి మానవులను విడిపించడానికి ఈ మరణం నుండి తప్పించి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి పాపులైనటువంటి వారిని పరిశుద్ధులుగా తీర్చడానికి యేసు ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని గ్రహించి పాపులైనటువంటి మనుషుల కొరకు ఆయన తనను తాను బలిగా అర్పణగా అర్పించుకోవడానికి సమర్పించుకోవడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు ఎంతగా ఏసయ్య తగ్గించుకున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే చూడండి ఆయన మనుషుని పోలికగా పుట్టాడు అని బైబిల్ సెలవిస్తుంది ఈ రోజు సర్వాంతర్యామి అయిన దేవుడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎంత తగ్గించుకున్నాడు ఈ లేఖనాలు మనకి సెలవిస్తాయి సత్రంలో ఏసుకి చోటు లేదు కాని పశువుల పాకలో ఏసు క్రీస్తు ప్రభు జన్మించినట్టుగా మనం లేఖనంలో చూస్తున్నాం ఈ రోజు ఏసయ్య ఎంత మనల్ని ప్రేమించాడు ఎంత ఆయన తగ్గించుకున్నాడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించి ఆయన స్వరూపమును కోల్పోయినటువంటి పరిస్థితి మన యొక్క పాపాన్ని బట్టి ఒకటి రెండవదిగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగమే క్రిస్మస్ అనే విషయాన్ని గమనించాలి జీసస్ వాస్ బాన్ టు డై ఈ రోజు చాలా సార్లు కూడా మనం ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళు ఇంజనీర్లు కావాలి ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభుని లోకానికి ఎందుకు పంపించాడంటే పాపులైన మనుషుల కొరకు మరణించడానికి అనేటువంటి సత్యాన్ని రోజు గ్రహించాలి మూడవదిగా మనం ఆలోచన చేస్తే మరి ఈ యొక్క మరియ దావీదు వంశపు వాడైనటువంటి ఈ యొక్క ప్రధానము చేయబడిన కన్యక అయినటువంటి మరియ ఈ యొక్క మరియ దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చి ఆరవ నెల అంటే ఎలిజబెత్ గర్భము ధరించింది ఐదవ నెల అయింది ఆరవ నెల గ్యాబ్రియల్ దూత ఈ యొక్క మరియకు ప్రత్యక్షమై మరియతో మాట్లాడుతున్న సందర్భం మనకి లూకా సువార్త మొదటి మనకు కనబడుతుంది ఇక్కడ మనం ఆలోచన చేస్తే గ్యాబ్రియల్ దూత మరియతో మాట్లాడుతూ అంటున్నాడు దయా ప్రాప్తురాలా నీకు శుభము అని నువ్వు దేవుని దృష్టిలో కృప పొందితివి అని అనగానే వెంటనే ఉలిక్కి పడుతుంది మరియా చాలా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచన చేస్తున్నటువంటి వేళ అప్పుడు గ్యాబ్రియలు దూత మరలా మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని ద్వారా నువ్వు కృప పొందినావు భయపడద్దు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు పరిశుద్ధ ఆత్మ ద్వారా నువ్వు గర్భము ధరిస్తావు అయితే నీకు పుట్టబోయేటువంటి కుమారుడికి నువ్వు యేసు అని పేరు పెడతావు అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పి ఏసు క్రీస్తు ప్రభు ఆయన ఏ విధంగా ఉంటాడు ఏసయ రాజ్యం ఏ విధంగా అంతము లేనిదై ఉంటుంది ఆయన ఏ విధంగా దేవుడు పరిశుద్ధుడు అని ఏ విధంగా పిలువబడతాడు ఈ విషయాలన్నీ కూడా గ్యాబ్రియల దూత ఎప్పుడైతే ఈ యొక్క మరియతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఒక మాట అంటుంది నేను పురుషుని ఎరగని దానను కదా ఇది ఎలాగ సాధ్యం అన్నప్పుడు మరలా గ్యాబ్రియల దూత అంటున్నాడు పరిశుద్ధ ఆత్మ నీ మీదకి వస్తాడు ఆ తర్వాత సర్వోన్నతిని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది నీకు పుట్టబోయే కుమారుడు దేవుని పరిశుద్ధుడు పిలువబడతాడు అని ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో వెంట నేచుడు ఒక పురుషునికి ప్రధానము చేయబడినటువంటి కన్యక ఎంగేజ్ చేయబడినటువంటి కన్యక ఇంకా వివాహము జరుగుతున్నటువంటి ఆ సమయంలో ఎన్ని కోరికలు ఎన్ని ఆలోచనలు ఎన్ని భవిష్యత్తు గురించిన ప్రణాళికలు ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ కలిగి ఉంటారు మనం ఒక్కసారి ఆలోచన చేయాలి వివాహము ఎట్లా జరగాలి వివాహము జరిగిన తర్వాత ఎక్కడ ట్రిప్ వేయాలి ఆ తర్వాత పిల్లలు ఎంత మంది ఉండాలి వాళ్ళ భవిష్యత్తు ఏంటి సొంత గృహం ఏంటి ఇలా ఎన్నెన్నో కళలు కంటూ ఉంటారు ఈ విధంగా ఎంగేజ్ చేయబడినటువంటి వారు కానీ వాక్యం వింటున్న ఆలోచన చేయండి ఈ యొక్క మరి దేవుని ఎడల భయభక్తురాలు ఈ యొక్క మరియా గొప్ప ఇంటిలో ఉన్నటువంటి ఆ కన్యక కాదు కానీ ఆమె ఆమె దీనురాలైనటువంటి స్టేజ్ లో మధ్య తరగతి కుటుంబానికి చెందినది ఈ యొక్క మరియ కానీ ఈ యొక్క మరియని దేవుడు దర్శించడానికి ఏసు క్రీస్తు ప్రభుని లోకంలోనికి తీసుకురావడానికి ఆమె యొక్క ఆ గర్భాన్ని దేవుడు సాధనంగా కోరుకోవడానికి కారణం ఏంటిదంటే ఈ యొక్క మరియ యొక్క దీన స్థితిని దేవుడు కటాక్షించడు మరి ఆ దీనురాలు వాక్యం ప్రిలరా దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని దేవుడు దీనుల చేత అలంకరిస్తాడని దీనుల గురించిన వాక్యాలు లేఖనంలో ఎన్నో ఉన్నాయి ఆ తర్వాత ఏసుక్రీస్తు ప్రభు కూడా ఆయన దీనుడు సాత్వికుడు అని రాయబడి కాబట్టి ఈ కన్యకైన మరియని తండ్రి అయిన దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆమె దీనురాలు ఆ లక్షణము చూసినటువంటి దేవుడు మరియని ఈ యొక్క కార్యము కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడని లేఖనంలో మనకి కనబడుతుంది వెంటనే మరియ చేసినటువంటి పని ఏంటి అంటే నన్ను ఏ పురుషునితో అయితే ప్రధానము చేయబడిందో ఆ యోసేపుతో సంప్రదింపులు చేసిన తర్వాత దేవునికి ఒక మాట విస్తాను ఒకవేళ యోసేపు ఒప్పుకుంటే అప్పుడు నేను ఈ యొక్క కార్యము జరిగించడానికి ఈ దేవుని చిత్తము జరిగించడానికి అప్పుడు నేను ఇష్టపడతానని యోసేపుతో ఎంత మాత్రము కూడా సంప్రదింపులు చేయలేదు నిజమే వాక్యం వింటున్న ప్రియుల అబ్రహాముని దేవాది దేవుడు దహన బలిగా ఇసాకుని అడిగినప్పుడు తన భార్య అయినటువంటి సారాతో ఎందుకంటే తొమ్మిది నెలలు కనీ మోసినటువంటి తల్లి ఆమె కాబట్టి ఆ తల్లిని సంప్రదింపులు చేయలేదు ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాట దేవుడు నీకు ఆయన చిత్తాన్ని తెలియపరిచినప్పుడు నువ్వు ఎవరితోటో నరమాత్రులతో సంప్రదింపులు చేసి అప్పుడు వచ్చి సృష్టికర్తకి నువ్వు మాట ఇస్తే అది ఎంత మాత్రం కూడా చెల్లదు నువ్వు దేవుడు నీతో ఒక మాట మాట్లాడినప్పుడు నువ్వు దేవునికే నువ్వు మొదటిగా ఘనత ఇవ్వాలి దేవుని మాటనే నువ్వు హెచ్చించాలి కానీ దేవుని మాటతో నరమాత్రుల సంప్రదింపులు చోటు ఉండడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు నీళ్లు పోస్తే మధ్య ఏ విధంగా పలచన అయిపోతుందో నువ్వు దేవుని యొక్క బలమైన శక్తివంతమైన మాటతో యొక్క తలంపులను నువ్వు ఒకవేళ కలిపినట్లయితే ఆ విధంగా అవుతుంది దేవుని మహిమని నువ్వు తక్కువ చేసిన దాని అవుతా విషయాన్ని కూడా నువ్వు గమనించాలి ఆ తర్వాత దేవుడు తన జీవితంలో కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని జరిగించడానికి పౌలు నరమాతృలతో ఎన్నికైన వారితో సంప్రదింపులు చేయకుండా ముందుకి సాగిపోయినాడు పౌలు ఈ యొక్క మరియా కూడా చూడండి తన జీవితంలో ఎవరితో ప్రధానము చేయబడిందో ఆ యోసేపుతో సంప్రదింపులు చేయకుండా వెంటనే అమంటుంది ప్రభు దాసురాలను నీ మాటనే నెరవేరును కానీ దేవాది దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించేసుకుంది మూడోదిగా ఈ క్రిస్మస్ దినము మనందరం సంతోషంగా జరుపుకుంటున్నాం కానీ దీని వెనకాల ఉన్న త్యాగాలు ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి ప్రేమ ఏంటిది దీని వెనకాల ఎవరు వారి జీవితాల్ని సమర్పించుకుంటే ఈ రోజు క్రిస్మస్ వేడుకలు సందడి మీ గృహాల్లో జరుపుకుంటున్నారనేది ఆలోచన చేయాలి ఈ మరీ అచ్చండి తన కన్యకత్వములో ఆ మొదటి ప్రేమ తనకి ఎన్ని ఆశలు ఉన్నాయో ఎన్ని కోరికలు ఉన్నాయో ఎన్ని భవిష్యత్తు ప్రణాళికలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేక మేడల్లాగా కూలిపోయిన పరిస్థితే కన్న కలలు కంటే ఆమె కలిగి ఉన్నటువంటి ఆశల కంటే తనని సృష్టించినటువంటి దేవుని చిత్తము తన జీవితంలో జరగడము తన యొక్క గర్భము ద్వారా పరిశుద్ధుడైనటువంటి దేవుడు లోకరక్షకుడైనటువంటి దేవుడు ఈ లోకానికి రావడం ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి పరిస్థితి తన ఆలోచన చేయగలిగింది వాక్య వింటున్న పిల్లరా శరీర సంబంధులు శరీరానుసారమైనటువంటి ఆ విషయాల మీదే మనస్సు ఉంచుతారు వాళ్ళకి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు ఉండదు కానీ ఈ యొక్క మరియా ఆత్మ సంబంధి కాబట్టి దేవుని యొక్క భయభక్తురాలు కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి దేవుణ్ణి ప్రేమించే స్వభావం కలిగినది కాబట్టి ఆమె వెంటనే దేవుడు తనతో ఒక మాట చెప్పినప్పుడు దేవుని యొక్క చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకుంది ఆత్మ సంబంధి కాబట్టి ఆత్మ సంబంధం అయినటువంటి ఆ మాటలో ఉన్న ప్రాధాన్యత శ్రేష్టత ఆమె గ్రహించింది కాబట్టి దేవుణ్ణి గొప్ప చేసింది తన జీవితంలో దైవ చిత్తానికి లోబడుచ ద్వారా ఈ రోజు మీ జీవితాల్లో కూడా ప్రభువు అనేకమైన విషయాల్లో ఆయన చిత్తము దేవుడు మీకు తెలియపరిచి ఉండవచ్చు అయితే దేవుడు తెలియపరిచిన విషయము జరిగి మీకు ఇష్టము లేదు కాబట్టి వారిని అడిగి వస్తాను లేదంటే వీరితో సంప్రదింపులు చేస్తాను బ్యాప్టిజం తీసుకోవాలన్న సత్యము తెలిసినా చాలా మంది కూడా భర్తకి తెలియకుండా సినిమాలకి వెళ్తారు అనేకమైన పనులు చేస్తుంటారు కానీ తీరా బాప్టిజం దగ్గరికి వచ్చేసరికి ఇది తీసుకోవాలి ఇది దైవ చిత్తము వాక్యంలో దేవుడు చెప్పిన ఆజ్ఞని తెలిసినా కూడా ఎన్నో వాయిదాలు వేస్తూనే ఉంటారు ఎన్నో సాకులు చెప్తూనే ఉంటారు ఎవరితోటో సంప్రదింపులు చేయాలని ఎన్నెన్నో మాటలు చెప్తుంటారు అవన్నీ కూడా వ్యర్థమైన వాక్యం వింటున్న ప్రియుల మరియ చూడండి కన్యక అయినటువంటి మరియా ఒక పురుషునితో ప్రధానము చేయబడిన మరియా ఎన్నెన్ని ఆలోచనలు కలిగి ఉంటుందో ఈ రోజు చాలా మంది కూడా ఎంగేజ్ చేయబడిన తర్వాత షికార్లని తిరగడము ఆ తర్వాత హోటల్స్ అని తిరగడము ఆ తర్వాత పార్కులని తిరగడము వివాహము కాకమునిపే కేవలం ప్రధానము చేయబడిన తర్వాతనే గర్భము ధరించడము ఎబోర్షన్ చేసుకోవడము ఇలాంటివి ఎన్నో లోకములో చూస్తున్నాము లోకంలో మాత్రమే కాదు యేసుక్రీస్తుని నమ్మినటువంటి వారు కూడా ఇలాంటి అవమానకరమైన పనులు చేస్తున్న వారు కూడా ఎంతో మందిని మనం చూస్తున్నాం కానీ మరియా యోసేపులు అటువంటి వారు కాదు కానీ వారు దేవుని భయభక్తులు కలిగినటువంటి వారు కాబట్టి ఈ మరియా దైవ చిత్తానికి లోబడిచండి తన మొదటి ప్రేమ తన మొదటి ప్రేమ యోసేపుతో కాకుండా తన మొదటి ప్రేమ దేవాది దేవునికి ఇచ్చేసింది తన కోరికలు తన ఆశలు అన్ని కూడా పక్కకి పెట్టేసి తన యొక్క ఖాళీ గర్భాన్ని దేవాది దేవునికి ఇచ్చేసినటువంటి త్యాగశీలి అనే చెప్పచ్చు మరియ గురించి తర్వాత నాలుగో వ్యక్తి వ్యక్తిని మనం చూసినట్లయితే నీతి మంతుడైనటువంటి యోసేపు యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా రాయబడినటువంటి మత వార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఈ యొక్క యోసేపు ప్రధానము చేయబడినటువంటి యొక్క మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది ఎప్పుడైతే ఆమె గర్భవతి అయ్యిందని ఈ యొక్క యోసేపుకి తెలిసిందో ఆ వార్త వెంటనే ఈ యొక్క యోసేపు చాలా కలవరపడ్డాడు ఎందుకంటే ఈ మరియ ఎలాంటిదో యోసేపుకి తెలుసు కాబట్టి ఈ మరియా యోసేపుకి తెలియకుండా వ్యతిరేకమైనటువంటి పని చేసేటువంటి స్త్రీ కాదు ఈ అవమానకరమైనటువంటి పనులు చేసే స్త్రీ కాదు ఆ దినాలలో రాళ్ళతో కొట్టి చంపేటువంటి పరిస్థితి ఇట్లాంటి పనులు చేస్తే కానీ ఈ యొక్క మరియ గురించి ఆలోచిస్తున్నది ఎలాగ జరిగింది ఇది ఎట్లా అయింది అనేటువంటి ఆ మదన పడుతున్నటువంటి వేళ ఈ సంగతిని గురించి ఆలోచిస్తూ తను ఏమనుకున్నాడంటే ఈ మరియ దీనురాలు దేవునిల భయభక్తురాలైనటువంటి కన్యక ఎలా జరిగిందో ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి ఇది ఆమెని బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా యోసేపు ఆమెని విడిచిపెట్టాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఎప్పుడైతే తను ఆలోచిస్తూ ఉన్నాడో వెంటనే గ్యాబ్రేలు దూత ఈ యొక్క యోసేపు కి కనబడి ఒక మాట చెప్తున్నాడు యోసేపు భయపడద్దు మరి అని చర్చానికి నువ్వు భయపడద్దు రెండవదిగా అంటున్నాడు ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ ద్వారా కలిగినది మూడవదిగా ఆమె కుమారుని అంటుంది ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాలి ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్ట కన్యక గర్భవతి అయి కుమార్ని కంటుంది ఆయనకి ఇమ్మానియల్ అని పేరు పెట్టాలని ప్రవక్త ద్వారా రాయబడినటువంటి మాట నెరవేర్చబడినట్లుగా ఇలా జరిగింది అది ఎప్పుడైతే గ్యాబ్రియలు దూత సందేహంలో సంశయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలో ఉన్నటువంటి యోసేపుతో మాట్లాడడం వెంటనే యోసేపు కూడా దేవునికి భయపడిన వాడు కాబట్టి వెంటనే దైవ చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు తను కూడా యవనస్తుడే మరియతో తన జీవితంలో వివాహంలో ఎన్నెన్ని ఆలోచనలు ఆశలు కోరికలు కలిగి ఉండవచ్చు కానీ ఎప్పుడైతే ఈ యొక్క మరియను గురించి యోసేపుకి గ్యాబ్రియల దూత చెప్పాడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది యేసు ఈ లోకానికి రాబోతున్నాడు ఆ గర్భము ద్వారా అనేటువంటి సత్యము ఎప్పుడైతే వినబడిందో తన మొదటి ప్రేమ ఈ యోసేపు కూడా దేవునికి సమర్పించుకున్నాడు చూడండి ఈ యొక్క యోసేపు చేసినటువంటి మంచి పని ఏంటంటే దేవుడు చెప్పిన విధంగా ఈ మరియని చేర్చుకున్నాడు ఆమె కనే దినము వరకు కూడా ఎంత మాత్రము కూడా యోసేపు మరియని ఎరుగు కుండెను అని రాయబడంటే ఎంత ఖచ్చితంగా ఎంత జాగ్రత్తగా ఆ కడుపులో ఉన్నటువంటి శిశువు దేవుని పరిశుద్ధుడు అని గ్రహింపు కలిగినటువంటి వాడే ఆ మరియని కానీ ఆ గర్భంని కానీ తను ఒక మనిషిగా ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు ఎంత జాగ్రత్తగా ఆమె కనే దినము వరకు కూడా అనేకమైనటువంటి శ్రమలు ఆ భార్య భర్తలు ఎదుర్కోవాల్సి వచ్చింది వాక్యం వింటున్న ప్రియుల వివాహము కాకుండా గర్భవతి అయింది ఈ యొక్క మరియ లోకానికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిందన్నా కూడా అర్థము చేసుకోలేని శరీర సంబంధులై వారు ఉన్నటువంటి ఆ ప్రజల మధ్యలో వీళ్ళిద్దరు కూడా దైవ చిత్తానికి లోబడి వాళ్ళిద్దరు ఎంతగా ముందుకి సాగారనే విషయాన్ని మనం గమనించాలంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము వలే కాక దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు లోబడినటువంటి వారే దేవుణ్ణి ప్రేమించినటువంటి వారై చూడండి వాళ్ళు ఆరాధించినటువంటి ఆరాధన భావము మనకి ఇక్కడ కనబడుతుంది వారి జీవితాల్ని దేవునికి సమర్పించుకున్నటువంటి సంఘటన మనకి ఈ రోజు కనబడుతుంది ఈ రోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నటువంటి మీలో ఒక ప్రశ్న మీరు వేసుకోవాలి ఏంటంటే ఇంతమంది త్యాగము ఒక సంతోషకరమైన ఒక వేడుక జరిగేటువంటి సందర్భము ఈరోజు నా ఇంట్లో నేను జరుపుకుంటున్నానంటే ఇంతమంది వారి జీవితాల్ని త్యాగము చేస్తే దైవ చిత్తము జరిగించడానికి దైవాజ్ఞ జరిగించడానికి ఇంతమంది త్యాగము చేస్తే ఈరోజు నేను సంతోషంగా ఉంటే నేను దేవుని కొరకు ఏమి త్యాగము చేశాను నా జీవితములో దేవునికి నా జీవితములో ఏది నేను సమర్పించాను అనేటువంటి విషయం ఆలోచన చేయాలి నీ మొదటి ప్రేమ దేవునికి నువ్వు ఇచ్చేసావా ఈ రోజు ఆలోచన చేయని వాక్యం వెంటనే ప్రియులరా మన జీవితము మన యవ్వన కాలపు ప్రేమ దేవునికి ఇచ్చేసేయాలి శ్రేష్టమైంది మనము దేవుని చేతిలో మనం పెట్టాలి వీళ్ళందరూ కూడా వారి జీవితంలో శ్రేష్టమైనది వారి దేవునికి కానుకగా అర్పించేసినట్టుగా లేఖనం సెలవిస్తున్న తర్వాత చివరిగా ఈ యొక్క హేరోదుకి ఎప్పుడైతే తూర్పు దేశపు జ్ఞానులు తనని మోసము చేశారు అని అనుకున్నాడో వెంటనే రెండు సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి మగపిల్లందరినీ కూడా చంపేయాలి అనేటువంటి ఆజ్ఞ బయలుదేరిన వెంటనే ఎంత మంది తల్లిదండ్రుల పిల్లలు ఎంత మంది రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్నటువంటి వారు ఎంత మంది ఏసు క్రీస్తు ప్రభు పుట్టినటువంటి ఆ సందర్భంలో ఎంత మంది పిల్లలు హతసాక్షులు అయిపోయారు చండి ఆ తల్లిదండ్రులు అయ్యో ఈ రక్షకుడు బుట్టాడు మా పిల్లలు సంహరించబడ్డారని సనిగిన వారు కాదు కాని ఆ తల్లిదండ్రులు వారి పిల్లలు హతసాక్షులు అయిపోయినా సరే యేసుక్రీస్తు ప్రభు మానవాళ్ళని రక్షించటానికి ఈ లోకానికి దిగి రావడమే మాకు గొప్ప ధన్యకరం అని అనుకున్నటువంటి వారే ఆ పిల్లలు సంహరించబడుతున్నా సరే ఆ వారికి ఆ గర్భ సోకము కలిగినా సరే వాళ్ళు దానికి ఒప్పుకున్న రామలంగా ఆర్పు వినబడినటువంటి ఆ ప్రవక్తల వచనాలు నెరవేర్చబడినట్లుగా ఈ విధంగా ఈ కార్యము జరిగిందని

మనుషులందరిని కూడా ప్రేమించి వారు వారి జీవితాల్ని దేవునికి అప్పగించుకున్నారు దేవుని ఆజ్ఞ జరిగించడానికి దైవ చిత్తము జరిగించడానికి దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని తెలియపరచడానికి వారు ఎంతగా లోపరచబడ్డారు దేవునికి అనేటువంటి సంగతి ఈ రోజు లేఖనము ద్వారా పరిశుద్ధాత్ముడు తేటగా మనతో మాట్లాడుతున్నారు ఈ రోజు క్రిస్మస్ కేవలం నీ జీవితంలో ఒక వేడుక మాత్రమేనా ఎప్పుడెప్పుడు క్రిస్మస్ వస్తుందా ఎప్పుడెప్పుడు పండగ వాతావరణం ఇంట్లో రావాలా మంచిదే ఇవన్నీ చేసుకోవడం మంచి మంచిదే కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ క్రిస్మస్ వేడుక నేను ఎందుకు జరుపుకుంటున్నాను ఎందుకు ఈ క్రిస్మస్ చేసుకోవాలి నేను దేనిని బట్టి చేసుకోవాలి ఎవరు ఏమి చేశారని నేను ఈ క్రిస్మస్ ని పండగ నేను జరుపుకుంటున్నాను ఈ రోజు బాధాకరమైన విషయము చాలా మంది కూడా పైన స్టార్ కింద బారు పెట్టుకుంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు అందర్ని పిలిచి వేడుకని చెప్పి అనడము కుటుంబంతో చర్చికి వెళ్లడము అందరిని ఇంటికి పార్టీకి పిలవడం పోని పార్టీకి పిలిచి గొర్రెల కాపర్లు చేసినట్టుగా ఏసయ్య వారి పట్ల చేసినటువంటి కార్యాల గురించి సువార్త గురించి ప్రచురము చేస్తే అది చాలా మంచి క్రిస్మస్ వారి జీవితంలో కానీ అట్లా కాకుండా వారి ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి ఆ తర్వాత తాగుడు కార్యక్రమాలు మొదలు పెట్టి ఎంతగా చూస్తున్న అన్య జన్ల మధ్యలో ఏసు క్రీస్తుని అవమానపరుస్తున్నటువంటి క్రైస్తవ కుటుంబాలు ఎన్ని లేవు వాక్యం వెంటారు ఈ రోజు నీది కూడా అదే పరిస్థితి ప్రతి ఆదివారం కూడా చర్చికి వెళ్లకుండా కేవలము క్రిస్మస్ క్రైస్తవుడు అయినా నువ్వు లేదంటే కేవలం న్యూ ఇయర్ క్రైస్తవుడు అయినా లేదంటే గుడ్ ఫ్రైడే ఈస్టర్ క్రైస్తవుడు అయినా మిగతా రోజుల్లో దేవుడు నీకు దేవుడు కాదా మిగతా రోజుల్లో నీ కొరకు బలి అయిపోయినటువంటి దేవుడిని గణపరచడం నీకు బాధ్యత కాదా ఈ రోజు అటువంటి వారు మేము క్రైస్తవులము అని చెప్పుకోవడం కూడా సిగ్గుకరమే ఈ రోజు నీ చేతిలో పెద్ద బైబిల్ గ్రంథం పట్టుకున్నంత మాత్రం నా క్రైస్తవులు కాదు క నిజమైన ఆరాధన వీళ్ళందరూ కూడా నిజమైన ఆరాధన దేవుడికి అర్పించినటువంటి వారే వాళ్ళ జీవితాల్ని వాళ్ళు రిక్తులుగా చేసుకొని త్యాగము చేసి దేవుణ్ణి మనుషుల్ని ఎంత ప్రేమిస్తున్నారో రుజువు చేసిన వాళ్ళే ఈరోజు నువ్వు ఏం రుజువు చేస్తున్నావు దేవుణ్ణి ప్రేమిస్తున్నందుకైనా మనుషుల్ని ప్రేమించుతున్నందుకైనా ఏదన్నా చిహ్నము కానీ ఏదన్నా జ్ఞాపకాలు కానీ నీ జీవితంలో ఉన్నాయా అనేది ఆలోచన చేసుకోవాలి అట్లాగా లేకపోతే ఈ క్రిస్మస్ దినమందు నువ్వు ఒక ఆలోచన కలిగి ఉండాలి ఒక ఆలోచన చేయాలి క్రీస్తు కొరకు నేను బ్రతకాలి ఏసు ప్రభు త్వరగా రాబోతున్నాడు బాలయేసుని పూజించట్లేదు మనము ఆయన వచ్చాడు మన పాపాల కొరకు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఆయన త్వరగా రాబోతున్నాడు రాబోతున్న యేసు కొరకు మనము కనిపెట్టాలి ఈ పండగల్లో పడిపోయి క్రీస్తుని ఆరాధించాల్సిన క్రీస్తుని పక్కకు పెడుతున్నారు ఇంకేమేమో ఆరాధిస్తున్నారు అవన్నీ విడిచిపెట్టి ఏసయ్య రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకున్నాం దేవుడి వాక్యాన్ని దీవించి ఫలింప గాక ఆమె అందరం కూడా తల్లి ఉంచితే ప్రార్థన చేసుకుందాం శక్తిమంతుడైన తండ్రి మీకు స్తోత్రం నాయన అయ్యా ఈ దినము నా ప్రభ క్రిస్మస్ అయిన ప్రభ రజ అయ్యా వెనక ఎంతమంది త్యాగము ఎంతమంది ప్రేమ అయ్యా తండ్రి ఏ విధంగా వారు కానుకలుగా నా ప్రభ అర్పించబడ్డారో తండ్రి నువ్వు తేటగా మాట్లాడి ఉండగా వాక్యం విన్న ప్రతి అంతరంగాన్ని మీరు కదిరించమని ప్రార్థిస్తున్నాను అయ్యా హృదయాలు తొలగించండి గర్వపు హృదయాలు తొలగించండి నాయన ప్రేమ మా ప్రియ తండ్రి నిజముగా నిన్ను ఆరాధించే ఆరాధికులు లేపబడాలి ప్రభు ఆత్మతో సత్యముతో నీ ఆజ్ఞ నా ప్రభ దేవ లోబడి నా ప్రభాని ప్రేమించి ఆరాధించి ఆరాధికులు లేపబడాలి తండ్రి ఆ విధంగా ప్రతి జీవితాన్ని మీరు సంధించేమని వేడుకుంటున్నాను అయినా ఈ పండగలో నా ప్రియ తండ్రి నీకు స్తోత్రంలో నైనా ప్రభ అయ్యా పరిశుద్ధుని నిర్లక్ష్యము చేయకుండా నా దేవ క్రీస్తుతో ప్రభ నీకు స్తోత్రం ఆరాధన అయ్యా చేయగలిగే కృప ప్రతి బిడ్డకు మీరు దాయిచ్చేమని ప్రతి ఒక్కరు నూతన తీర్మానాలతో ముందుకు సాగుటకు ప్రతి బిడ్డను మీరు బలపరచమని ఏసు నామం పేట అడుగుతున్నాను తండ్రి ఆమె